రేవంత్ రెడ్డి సర్కార్ పేదలకు గుడ్ న్యూస్ అందించింది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు సంబంధించి అర్హత కలిగిన వారికి తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులోపే ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లను అందజేస్తామని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో అధికారులు ఇండ్లకు సంబంధించి డిజైన్పై కసరత్తు పెంచేశారు. ఇప్పటికే 4-5 రకాల డిజైన్లు రెడీ చేసినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డిజైన్లపై సమీక్ష నిర్వహించాల్సి ఉంది. అనుమతి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లకు తుది అనుమతులు రానున్నాయి. అంటే ఇంకొన్ని రోజుల్లోనే ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఉంటాయో డిజైన్ తెలిసిపోతుంది. అయితే నివేదికల ప్రకారం చూస్తే ఇందిరమ్మ ఇండ్ల పాత డిజైన్లకు దగ్గరగానే ఈ కొత్త డిజైన్ ఉంటుందని తెలుస్తోంది. పాత డిజైన్ నుంచి లోగో రంగులు స్వీకరించవచ్చు. ఇక ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కోసం ప్రభుత్వం కొత్త లోగోను ఆవిష్కరించే ఛాన్స్ ఉండొచ్చు. కాగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద అర్హత కలిగిన వారికి ₹5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనుంది. ప్రజాపాలన దరఖాస్తుల్లో ఇందిరమ్మ ఇండ్లకు దాదాపు 80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. వీటిల్లో అర్హత కలిగిన వాటికి ప్రభుత్వం ఎంపిక చేయనుంది. కాగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా 4.5 లక్షల మందికి ఇండ్ల మంజూరు అంటే దానికే ₹22,000 కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయి. కానీ బడ్జెట్లో ₹7,740 కోట్లు మాత్రమే కేటాయించారు. మరోవైపు హడ్కో నుంచి ₹3,000 కోట్లు సేకరించాలని చూస్తోంది. ఇక కేంద్రంలోని మోదీ సర్కార్ నుంచి ఒక్కో ఇంటికి ₹1.5 లక్షల వరకు నిధులు లభిస్తాయి. అయినా కూడా మరో ₹5,000 కోట్ల వరకు లోటు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.